రీసెంట్గా కార్తికేయ 2 మూవీ రిలీజ్ అయ్యాక మన ఛానల్ వ్యూవర్స్ లో చాలా మంది ఆ మూవీ చూడమని అందులో ఉన్న పాయింట్స్ మన ఛానల్లో ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ లో చెప్పిన విషయాలకు సిమిలర్ గా ఉన్నాయని సో ఇలా కృష్ణుడి గురించి తెలుసుకోవడం బాగుంది అండ్ మరింత తెలుసుకోవాలని ఉందంటూ కామెంట్స్ చేశారు సో వారందరి రిక్వెస్ట్ కి రెస్పాన్స్ గా కార్తికేయ 2 మూవీ చూశాను అండ్ అందులో శ్రీకృష్ణుడు అండ్ భారతీయ సంస్కృతి గురించి వివరించిన ఇన్ డెప్త్ విషయాలు మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై ద వే ఇది మూవీ రివ్యూ అయితే కాదు మన ఛానల్ సిగ్నేచర్ కూడా అది కాదు కేవలం శ్రీకృష్ణుడు అండ్ భారతీయ సంస్కృతి గురించి వ్యూవర్స్ తెలుసుకోవాలనుకున్న విషయాలు డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం మాత్రమే ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నిటికీ రెఫరెన్స్ వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను So let's begin. నేను మీ లైఫ్ అమాయక చెప్పేది వినురవేమా మన భారతీయ సంస్కృతి అండ్ కృష్ణుడి గురించి తెలుసుకోదగిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పడానికి ఈ సినిమాలో 3 సీన్స్ అండ్ 3 ముఖ్యమైన క్యారెక్టర్స్ మాత్రం సెలెక్ట్ చేశాను ముందుగా సెకండ్ హాఫ్ లో కార్తికేయ అండ్ టీమ్ వెళ్లి కలిసే డాక్టర్ ధన్వంతరి వేద్ పాఠక్ వీళ్ల మధ్య జరిగే డిస్కషన్ లో అతను ఒక మాట చెప్తాడు శ్రీకృష్ణుడికి దేవుడని ముద్ర వేసి మనిషికి ఈ నేలకు దూరం చెయ్యొద్దు ఈ మాటలో ఉన్న డెప్త్ అంతా ఇంతా కాదు సాధారణ మనుషులుగా మనమంతా కృష్ణుణ్ణి దేవుడుగానే చూస్తున్నాం కానీ కృష్ణుడు పుట్టుకతోనే తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించిన వాడిగా ధర్మస్థాపన కోసం మనిషిలా అవతరించిన వాడన్న ప్రస్తావన కొంతమంది మాత్రమే చేస్తారు అందుకే కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం సులభం కాదనే ఆలోచన ఎక్కువగా వ్యాపించింది కాకపోతే భగవద్గీత 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన ఒక్క మాట గమనిస్తే అతన్ని అర్థం చేసుకోవడం ఎంత సులభమో గుర్తిస్తారు స ఏవాయం మయాతేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతద్ ఉత్తమం పరమాత్మకు సంబంధించిన ఈ పురాతన శాస్త్రాన్ని ఈరోజు నీకు నేను చెప్తున్నాను నువ్వు నా భక్తుడివి నా స్నేహితుడవు కాబట్టి ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవు అని అర్జునుడితో అన్నాడు భగవద్గీత 4వ అధ్యాయం అంటే జ్ఞానయోగ అంటే పరమాత్మ అనే సూపర్ కాన్షియస్నెస్ గురించి వివరించే భాగం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడే తాను వివరించే సుప్రీం కాన్షియస్నెస్ సో దాని గురించి అర్థం చేసుకోవాలంటే అతని పట్ల భక్తి స్నేహం రెండు ఉండాలి శ్రీకృష్ణుని ఇష్టపడే వారిలో భక్తి ఎలాగో ఉంటుంది కానీ స్నేహభావం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ పట్ల మనకు ఎటువంటి ఒపీనియన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఏ పని చేసినా అందులో ఏదో ఒక కారణం ఉందని నిష్పక్షపాతం అంటే అన్బయాస్డ్గా ఆలోచిస్తాం కానీ వాళ్లను వెంటనే జడ్జ్ చేయం కదా అదేవిధంగా కృష్ణుడి గురించి తెలుసుకునే ప్రయత్నంలో అంటే ఎగ్జాంపుల్కి మీరు భాగవతం లేదా మహాభారతం చదివితే మనసులో అతని పట్ల నిష్పక్షపాతంగా ఉండాలి అప్పుడే కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటారు ఆయన మనిషికి మరింత దగ్గరవుతాడు కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం అనే పాయింట్లో వేద్ పాఠక్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు అందులో ఒక్కొక్క పాయింట్ కృష్ణుడి జీవితంలో ఏ ఘట్టాన్ని ఉద్దేశిస్తున్నాయని గమనిస్తే కృష్ణుడు అపార మేధావి ఉన్నత విలువలతో జన్మ తీసుకొని భూమి మీద నడిచిన మనిషి అతను ఇక్కడ కృష్ణుడు తలుచుకుంటే తన పుట్టుక ఎదుగుదల విలాసాల మధ్య ఎంచుకోవచ్చు కాని సద్గుణవంతులైన దేవకీ వసుదేవులకు జన్మించాడు యశోదానందుల మధ్య తన జీవితాన్ని ఒక సాధారణ గోపబాలకుడిగా గడిపేశాడు అతను చెప్పిన ధర్మం మన మతం కాదు జీవితం కృష్ణుడు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ ఆహ్లాదంగా జీవించాడు ఆఖరికి కౌరవులు సైతం విజయం కోసమైనా సరే అతను వాళ్ల వెంట ఉండాలని ఆశించారు గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవ్వరు భగవద్గీత కేవలం మోక్ష జ్ఞానం మాత్రమే కాదు విద్యార్థి నుంచి ఉద్యోగి సంసారి నుంచి సన్యాసి ప్రతి ఒక్కరికి ఎలా జీవించాలో నేర్పిస్తుంది రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకను కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు యుద్ధంలో గెలవడం గొప్ప కాదు యుద్ధాన్ని అరికట్టి ప్రజలను రక్షించుకోవడంలోనే అసలు గొప్పతనముందని ద్వారకా నిర్మాణం చెప్తుంది నిజానికి ద్వారక కథ డీటెయిల్డ్గా తెలియాలంటే శ్రీమద్ భాగవతం హరివంశ పురాణం మహాభారతం ఈ మూడు చదవాలి కృష్ణుడి లైఫ్ స్టోరీ సమ్మరైజ్డ్ వర్షన్ కుకు ఎఫ్ఎం యాప్లో శ్రీకృష్ణ భగవానుడు అనే టైటిల్తో తెలుగు ఆడియో బుక్ అప్లోడ్ చేశారు రీసెంట్గా కృష్ణాష్టమి సమయంలో నేను ఈ ఆడియో బుక్ విన్నాను భక్తి పర్స్పెక్టివ్లో కృష్ణుణ్ణి తెలుసుకోవడానికి ఈ ఆడియో బుక్ చాలా హెల్ప్ అవుతుంది ఒకసారి ఆ శాంపిల్ మీరు కూడా వినండి జాంబవంతునికి కృష్ణునికి జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడయ్యాడు సో కుకు ఎఫ్ఎం యూజర్స్ శ్రీకృష్ణ భగవానుడు అనే టైటిల్ తో సెర్చ్ చేయండి
ఒకవేళ మీకు కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేయండి. అక్కడ LIFER50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు, మొత్తం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399కి కాకుండా కేవలం 199 రూపాయలకే దొరుకుతుంది. ఈ ఒక్క ఆడియో బుక్ మాత్రమే కాదు, కుకు ఎఫ్ఎం లో 10,000 గంటలకు పైగా ఆడియో షోస్ వేరు వేరు రీజనల్ లాంగ్వేజెస్ లో దొరుకుతాయి. ఇందులో వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ కూడా ఉన్నాయి. సో కుకు ఎఫ్ఎం వారు లైఫోరామా వ్యూవర్స్ కి ఇచ్చే స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. ఇక మిగతా కంటెంట్ లోకి వెళ్తే, చూపుతోనే మనసులో మాటను చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి భగవద్గీత, సాయం అర్థించడానికి వచ్చి నోరు తెరిచి అడగలేని కుచేలుడికి సిరి సంపదలిచ్చిన సంఘటనలు దీనికి ఉదాహరణ. వేణుగానంతో గోవుల్ని గోపికలను కట్టిపడేసే అతనికన్నా మ్యూజిషియన్ ఎవరు? భాగవతంలో కృష్ణుడు తన చిన్నతనం నుంచి యుక్త వయసు వచ్చే వరకు వేణుగానం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికంటే పెద్ద డాక్టర్ ఎవరు? కృష్ణుడు బోధించిన భగవద్గీత 6వ అధ్యాయంలో 17వ శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్తాచేష్టస్య కర్మసు యుక్తా స్వప్నవా బోధస్య యోగో భవతి దుఃఖః. ఆహారం, నిద్ర, పని మరియు వినోదం వంటి అలవాట్లల్లో నిగ్రహంతో ఉన్నవాడు యోగ విధానాన్ని అభ్యాసించడం ద్వారా అన్ని భౌతిక బాధలను తగ్గించగలడు అని అర్థం. ఇది ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కి కృష్ణుడు చెప్పిన బేసిక్ అండ్ సింపుల్ సొల్యూషన్. అదే 17వ అధ్యాయం గమనిస్తే, సత్వ అంటే గుడ్నెస్, రజో అంటే డిజైర్, తమో అంటే ఇగ్నరెన్స్ అనే 3 గుణాల బట్టి ఆహారాన్ని ఎలా కేటగరైజ్ చేస్తారు, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాలు చెప్పాడు. ధర్మం కోసం యుద్ధం చెయ్యమని చెప్పిన అతన్ని మించిన వీరుడు ఎవరు? కృష్ణుడు తన స్నేహితుడైన అర్జునుడికి బోధించిన భగవద్గీతలో ప్రతి మాట దీనికి ఎగ్జాంపుల్. కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు ఎవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? యాదవులందరినీ ఏకం చేయడానికి కృష్ణుడు చేసిన మొదటి ప్రయత్నం నుంచి తాను అవతారం చాలించిన క్షణం వరకు శ్రీమద్ భాగవతంలో వివరించిన ఘట్టాలు వీటికి ఎగ్జాంపుల్స్. అన్కంట్రోలబుల్ ఆర్పియంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు? సుదర్శన చక్రం గురించి చెప్పడానికి ఒక సెపరేట్ వీడియో మీద వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే దానికి సంబంధించిన విషయాలు అండ్ అందులో ఉన్న సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆఖరిగా వేద్ పాఠక్ ఈ పాయింట్స్ అన్నిటినీ సమరైజ్ చేస్తూ, అతను ఒక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్, హీస్ ఎవ్రీథింగ్, హిస్ ఆరా ఇస్ ఎటర్నల్, హీఈస్ మోర్ దెన్ గాడ్ టు మీ, ఐ వర్షిప్ హిస్ ఎక్సలెన్స్ అని అంటాడు. ఫిల్మ్ మేకర్స్ చెప్పిన విషయాల కంటే శ్రీకృష్ణుడి జీవితంలో అటు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇటు మన జ్ఞానాన్ని పెంచే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక సినిమాలో 2వ క్యారెక్టర్ ఆర్కియాలజిస్ట్ రంగనాథ్ రావు. సినిమా మొదట్లో రంగనాథరావు గ్రీస్ దేశానికి వెళ్ళి అక్కడ ఒక లైబ్రరీలో కలియుగం సమస్యలను తీర్చే కృష్ణుడి కాలి కంకణం గురించి తెలుసుకొని భారతదేశానికి తిరిగి ఫ్లైట్లో వస్తుంటాడు. అప్పుడే కో ప్యాసెంజర్ అయిన ఒక అమ్మాయితో మాట కలుస్తుంది. ఆ డిస్కషన్లో రంగనాథరావు, ఆభరణమో సిద్ధాంతమో ప్రతి దేశంలో భారతదేశం ఉంది, మీకు తెలిసిన భారతదేశం మహావృక్షంలో చిగురు మాత్రమే, దాని వేర్లు అటు రష్యా నుంచి ఇటు వియట్నాం వరకు ఉన్నాయి అని చెప్తాడు. ఈ విషయాన్ని ప్రాక్టికల్గా రుజువు చేసే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 190 నుంచి 180 BC టైం పీరియడ్లో అగాథకొలీస్ అనే గ్రీక్ రాజు హయాంలో బలరామ, కృష్ణులతో పాటు లక్ష్మీదేవి అచ్చు ఉన్న వెండి నాణాలుండేవని ఆఫ్ఘనిస్తాన్లో ఐఖానోమ్ అనబడే ఒక ఆర్కియలాజికల్ సైట్లో దొరికిన నాణాలను పరిశీలించి నిర్ధారించారు. అలాగే గ్రీక్ అంబాసిడర్ అండ్ చరిత్రకారుడైన మెగస్థనీస్ భారతదేశానికి వచ్చి పాటలీపుత్రలో చంద్రగుప్తుడిని కలిశాడు. అప్పుడు తాను రచించిన ఇండికా అనే పుస్తకంలో కృష్ణుణ్ణి ప్రస్తావించాడని అంటారు. అందులో కృష్ణుణ్ణి హెరాకిలీస్ అనే పేరుతో సంబోధించారు. హెరాకిలీస్ అంటే ఇప్పటి భాషలో హెర్క్యులీస్ అని మనం అంటాం. కొంతమంది లింగ్విస్ట్స్ అయితే హెరాక్లీస్ అనే పదాన్ని డీకోడ్ చేసి హరి కుల ఎస్ అని విడదీసి దాని అర్థం హరివంశస్థుడని చెప్పారు. ఈ థియరీని పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేం, కానీ వీళ్ల లైఫ్ స్టోరీస్లో ఉన్న సిమిలారిటీస్ని ఎగ్జాంపుల్స్గా చూపించి ఇద్దరూ ఒక్కరే అయ్యే అవకాశం ఉందని కొందరు చరిత్రకారులు చెప్పారు. ఆ సిమిలారిటీస్ విషయానికి వస్తే, హెర్క్యులీస్ జీవితంలో అనేక పడగలు కలిగిన నీటి సర్పంతో యుద్ధం చేశాడు. అదేవిధంగా కృష్ణుడు తన చిన్నతనంలో యమునా నది మడుగులో తలదా
దాచుకున్న కాళీయుడనే 100 పడగల సర్పంతో యుద్ధం చేశాడు. ఆ ఘట్టాన్ని శ్రీమద్ భాగవతంలో కాళీయ మర్దనం అంటారు. దాన్ని డీటెయిల్డ్ గా శ్రీకృష్ణ సిరీస్ లో నేను ఇంతకు ముందే ఒక ఎపిసోడ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ పైన ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక రెండో పాయింట్, ఋగ్వేదం 7వ మండలంలో దాసరాజ్ఞ అనే యుద్ధం గురించి పూర్తి వివరణ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యుద్ధం అంటారు. కొందరు తెగలు రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం యుద్ధం చేశారు. అందులో ఓడిపోయిన వారిలో కొందరు సంధికి వచ్చారు, కొంతమంది మాత్రం భరతఖండాన్ని వదిలేసి వలస వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారు అను అండ్ ద్రుహ్యు అనబడే తెగలవారు. వీరి వల్లే భారతీయ సంస్కృతి వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విధాలుగా రూపుదిద్దుకుంది. ఈ థియరీ నిజమే అని 2019లో దొరికిన కొన్ని ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ అండ్ లింగ్విస్టిక్ రీసెర్చెస్ ద్వారా నిర్ధారించారు. ఈ విషయాలన్నీ నేను మిస్టరీ ఆఫ్ హిందూ గాడ్స్ అనే వీడియోలో ఇంతకు ముందే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. అది చూస్తే ఈ విషయంలో మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. రంగనాథ్ రావు అన్న మాటలకు ఆ కో ప్యాసెంజర్ సమాధానంగా, ఇవి తెలుసుకోవడం వల్ల మాకేమొస్తుంది అని అడిగితే రావు, వే ఆఫ్ లైఫ్, ఎలా బ్రతకాలో మర్చిపోయిన మనకు ఇలా బ్రతకాలి అని గుర్తు చేస్తుంది. అవర్ హిస్టరీ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అని సమాధానమిస్తాడు. సో బేసికలీ గత యుగాల సంఘటనల గురించి తెలుసుకోవడం వల్ల మనకు వే ఆఫ్ లైఫ్ ఎలా తెలుస్తుంది? కృష్ణుడు బోధించిన భగవద్గీత గమనించండి. దాని మొదటి అధ్యాయంలో అర్జునుడు చెయ్యబోయే కురుక్షేత్ర యుద్ధం గురించి ఆలోచిస్తూ ఒక సందిగ్ధంలో పడిపోతాడు. ఆ సందిగ్ధాన్ని గమనిస్తే ఒక సాధారణ మనిషి, ముఖ్యంగా ఈ కలియుగంలో ఉన్న వారి ఆలోచన తీరుకి అది సిమిలర్ గా ఉంటుంది. దానికి కృష్ణుడు మిగతా 17 అధ్యాయాల్లో ఇచ్చే సమాధానాలు గమనిస్తే యుద్ధం చేయడానికి అవసరమైన క్లారిటీ మాత్రమే కాదు, ఒక మనిషికి తన పూర్తి జీవితం పట్ల ఉండాల్సిన అవగాహనంతా కృష్ణుడు అందులో చెప్తాడు. దీని గురించి మెసేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ అనే వీడియోలో మరింత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. భగవద్గీత పర్వం మహాభారతం భీష్మ పర్వంలో మొదటి ఉపపర్వం. ఈ ఒక్క ఉపపర్వంలోనే ఇంత విషయం ఉంది. అదే మొత్తం మహాభారతాన్ని గమనిస్తే ప్రతి సంఘటన, ప్రస్తుత మనిషి తన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సందర్భాలకు రిలేట్ అయ్యే విషయాలు చాలా ఉంటాయి. ఇక అష్టాదశ మహాపురాణాలతో కలిపి మొత్తం 72 పురాణాలు రెఫర్ చేస్తే జియోగ్రాఫికల్ లొకేషన్స్, ఆస్ట్రోనామీ ఇలాంటి ఎన్నో విషయాలుంటాయి. ఇక ఆర్ హిస్టరీ హ్యాజ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనే మాట కన్సిడర్ చేస్తే మన వేదాల్లో భాగమైన ఎన్నో కాన్సెప్ట్స్ మన డే టు డే లైఫ్కి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఉపవేదాల్లో గంధర్వ వేదం నాట్యం అండ్ సంగీతం గురించి వివరిస్తుంది. ఇది సామవేదంలో భాగం. ఋగ్వేదంలో ఉపవేదమైన స్థాపత్య వేదం ఆర్కిటెక్చర్ గురించి వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆయుర్వేదం అథర్వణ వేదంలో ఉన్న ఉపవేదాల్లో ఒకటి. మునుపటి యుగాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ధనుర్విద్య యజుర్వేదంలో ఉపవేదమైన ధనుర్వేదంలో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే మన భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలు అన్నీ కాకపోయినా అట్లీస్ట్ కొన్నైనా తెలుసుకోవాలి. దీనివల్ల మూఢనమ్మకాలకు శాస్త్ర జ్ఞానానికి వ్యత్యాసం తెలుసుకుంటాం. ఈ విషయాన్ని కూడా కార్తికేయ 2 సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. హాస్పిటల్ ఐసీయూ రూమ్లో హోమాన్ని నిర్వహించడం, హోమం చేయొచ్చు కానీ చేసే ప్రదేశం అది కాదని, మానసికంగా గాయపడ్డ ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందంటూ హింసించడం తప్పని, ఆమెకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం అసలైన పరిష్కారమని ఎక్స్ప్లెయిన్ చేశారు. మన ఆఖరి క్యారెక్టర్ కార్తికేయ. ఈ క్యారెక్టర్ సినిమా క్లైమాక్స్లో సందీపమునితో గోవర్ధనగిరి ఎక్కిన ముందు ఉద్ధవుడు చూసిన కృష్ణుడు, గోవర్ధనగిరి దిగిన కృష్ణుడు ఇద్దరూ ఒకడు కాదు. అలాగే ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముందు నేను, ఇప్పుడున్న నేను ఒకే మనిషి కాదని, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకున్నాను అని కార్తికేయ ఇచ్చే స్పీచ్. దీని గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే పురాణ ఇతిహాసాలు చదివినప్పుడు మనకు తెలియని ఎన్నో విషయాల పట్ల ఒక క్లారిటీ ఏర్పడుతుంది. అది మాత్రమే కాదు, ఈ సినిమాలో ఒక విషయం నోటీస్ చేస్తే కార్తికేయ అనే క్యారెక్టర్ మొదటి నుంచి ఆఖరి వరకు ఎదురయ్యే సమస్యకు తట్టుకొని నిలబడుతూ తన అన్వేషణ కొనసాగిస్తాడు. ఇలా నిష్పక్షపాతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే వాళ్లను కర్మయోగులంటారు. నిజానికి కృష్ణుడు భగవద్గీత కర్మయోగ భాగంలో చెప్పిన సూత్రం ఇదే. సో ఇది ఫ్రెండ్స్ కార్తికేయ 2 సినిమా అండ్ టీమ్కి నేను ఇద్దామనుకున్న ట్రిబ్యూట్. ఇక్కడితో ఈ వీడియో పూర్తవుతుంది.
బై ద వే మన ఛానల్లో భగవద్గీత లెసన్స్ అనే ప్లేలిస్ట్ రెఫర్ చేయండి. అందులో ఉన్న వీడియోస్ మీ డే టు డే లైఫ్లో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇక మీదట మన ఛానల్లో భాగవతం సిరీస్ అండ్ శ్రీకృష్ణ సిరీస్ కంటిన్యూషన్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడంతో పాటు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మన కంటెంట్లో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా తిరిగి కలుస్తూనే ఉందాము.